రోజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హనుమకొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న తోట పవన్ మీద జరిగిన దాడి కొరకై అబ్బాయికైన తీవ్రమైన గాయాలకు ఎంతకానో ఈ రోజు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా చెలించి ఈ రోజు అబ్బాయిని చూడడానికి రావటం జరిగింది ఈ అబ్బాయిని ఇంత ఘోరంగా కొట్టడం జరిగింది ఈ అబ్బాయిని కేవలం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ప్రతిపక్షాలను టార్గెట్ చేసి ఈ అబ్బాయిని నిన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అదే పనిగా ఈ అబ్బాయి మీద దాడి చేపించి ఇంత దారుణంగా కొట్టడం జరిగింది ఈ అబ్బాయి వయసు చాలా చిన్నది ఈ అబ్బాయి చేసిన తప్పెల్లా ప్రతిపక్షాల్లో గొంతు విప్పడం ఈ అబ్బాయి స్థితి చూస్తే ఇక్కడ ఫోటో చూస్తే ఇంతగా గాయపడ్డాడు నిజానికి ఈ అబ్బాయి ఎంతో అందంగా ఉన్న ఫోటో కూడా చూసాము ఈ ఫోటోలో రాడ్లతో వీపు మీద రాడ్లతో కొట్టి అసలు ముఖం మీద కూడా తలనే టార్గెట్ చేసుకొని తలబద్దలు కొట్టి అసలు ఈ అబ్బాయిని చూడడానికి వెళ్తే ఈ అబ్బాయి కళ్ళు తెరుచుకోవట్లేదు అంతగా ఈ అబ్బాయి ముఖమంతా వాసిపోయింది ఇంత దారుణంగా కొడతారా అసలు మనుషులేనా మీరు మీరు మృగాలే కావునో కాదో ఒకసారి అద్దంలో చూసుకొని పరిశీలించుకోవాలి మీరు మనుషులే అయితే మరి మనుషుల్లాగా ఎందుకు ప్రవర్తించడం లేదు బీఆర్ఎస్ పార్టీ మీరు నిజంగానే మనుషులైతే మీకు మానవత్వం లేదా మీలాంటి మనుషులైన తోటి మనుషులను మీతో పాటి రాజకీయంలో రంగంలో ఉన్న వాళ్ళను వాళ్ళ పట్ల ఇలాగేనా వ్యవహరించేది కొంచెమైనా కనికరం లేకుండా కొంచెమైనా సానుభూతి లేకుండా మనుషులు అన్న ఇంగితం కూడా లేకుండా ఇంత ఘోరంగా ఇంకో మనిషిని కొట్టబుద్ధి ఎలా అవుతుంది మీకు అసలు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది బతికే ఉందా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పాలక పక్షము ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నా ఈరోజు ప్రతిపక్షాలు వాళ్ళ స్థాయికి మించి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈరోజు ప్రజల పక్షాన నిలబడినందుకు పాలక పక్షం వాళ్ళకి ఇస్తున్న విలువ వాళ్ళకి ఇస్తున్న బహుమతి ఏమిటి ఇలాంటి దాడులే కదా అసలు లా అండ్ ఆర్డర్ మన తెలంగాణలో ఇంకా బ్రతికే ఉందో లేదో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి కేవలం ప్రతిపక్షంలో ఉన్న పాపానికి పాలక పక్షంలో కాకుండా ప్రతిపక్షంలో ప్రజల పక్షంలో ఉండి మాట్లాడినందుకు ఇంత ఘోరమైన దాడులు చేయడం బీఆర్ఎస్ పార్టీకి తగదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ గారు ఈ తల్లికి ఏమి సమాధానం చెప్తాడో చెప్పాలి అసలు అబ్బాయి ముఖం అసలు గుర్తుపట్టకుండా తయారైపోయింది కనీసం 6 నెలలు పడుతుంది కోలుకోవడానికి అంటున్నారు డాక్టర్లు సర్జరీల మీద సర్జరీలు చేస్తున్నారు ఇదంతా ఇంత బీభత్సం సృష్టించాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం కేవలం ఒక చిన్న అబ్బాయి చిన్న వయసులో ఉన్న అబ్బాయి కేవలం ప్రతిపక్షంలో ఉన్న పాపానికి ఈ తల్లికి ఇంత గోస కలిగిస్తారా ఇది పాపం కాదా ఈ తల్లి శాపం మీకు తగలదా మీరు ఏం బాగుపడతారు అసలు మీరు మనుషులో అవునో కాదో ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోవాలి కేవలం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇంత ఘోరంగా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వాళ్ళనైనా మీరు టార్గెట్ చేసే విధానం ఎంత భయంకరంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి మరి ఇంత ఘోరంగా ప్రతిపక్షాలను ప్రజల పక్షాలను మీడియా వాళ్ళను మీకు అగెయిన్స్ట్గా గొంతులేస్తే చాలు దాన్ని ఎట్లాగైనా నొక్కాలి అని ఈరోజు ఎంత గట్టిగా మీరు ప్రయత్నం చేస్తున్నారో ఈ ప్రయత్నం ఏదో ఈ చిత్తశుద్ధి ఏదో ఈ ధ్యాస ఏదో ప్రజల మీద పెడితే ఆ ప్రజల బతుకులైనా బాగుపడదు అసలు పరిపాలన చేతనైందా కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తానన్నాడు ఇవ్వడం చేతనైందా రుణమాఫీ చేస్తానన్నాడు చేయడం చేతనైందా
కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఏడం చేతనైందా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు అన్నాడు ఏడం చేతనైందా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఏడం చేతనైందా లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు ఏడం చేతనైందా ఎన్ని వర్గాలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో అసలు ఒక్కటి కూడా నిలబెట్టుకోవడం మీకు చేత కాలేదు గాని పరిపాలన చేత కాలేదు గాని మీకు ఏం చేతనైందా అని చూస్తే ఇది చేతనైంది దాడులు చేయడం చేతనైంది ఇంతకంటే ఏం చేతనైంది కేసీఆర్ కు ఇంతకంటే ఏం చేతనైంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ రోజు గుండాలాగా తయారయ్యారే గుండాలాగా వ్యవహరిస్తున్నారే మీకు రౌడీలకు మీకు గుండాలకు ఏమిటి తేడా అని అడుగుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున రాజశేఖర్ రెడ్డి బిడ్డ 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది 3800 కిలోమీటర్లలో కేసీఆర్ గారి వైఫల్యాలను అడుగడుగునా ఎండగట్టింది 3800 కిలోమీటర్లలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల అవినీతిని వాళ్ళ కబ్జాలని వాళ్ళ అక్రమాలని వాళ్ళ వైఫల్యాలని ఎత్తి చూపినందుకు ఈ రోజు మా మీద కూడా ఎన్ని దాడులు చేయలేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హుజూర్ నగర్ లో మా మీద దాడులు చేశారు ధర్మపురిలో మా మీద దాడులు చేశారు నర్సంపేటలో దాడులు చేశారు మెహబూబాబాద్ లో దాడులు చేశారు ఇవి కాక ఎన్నో దాడులు మా ఫ్లెక్సీలు తగలబెట్టడం మా వాళ్ళను బెదిరించడం ఎక్కడికక్కడ కట్టెలతో కొట్టడం ఏం చేతనయ్యింది బీఆర్ఎస్ పార్టీకి ఇది కాకుండా అని అడుగుతున్నాం మీకు చేతనయ్యిందే దాడులు చేయడమా పరిపాలన చేయండి అని రెండు సార్లు ప్రజలు మీకు అధికారం ఇస్తే మీకు పరిపాలన చేయడం చేత కాలేదు ఒక్క వాగ్దానం నిలబెట్టుకోవడం చేత కాలేదు కానీ మా మీద దాడులు చేయడానికి మాత్రం సిద్ధమవుతున్నారు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అసలు సమయం సందర్భం లేకుండా ఒక గొంతు లేస్తే చాలు ఒక పార్టీ మాట్లాడితే చాలు అని ప్రతిపక్షాలనే అదే పనిగా టార్గెట్ చేసి ఈరోజు ఇంత ఘోరంగా వ్యవహరించడం బీఆర్ఎస్ పార్టీకి తగదు కేసీఆర్ గారు ప్రజలకు ప్రతిపక్షాలకు క్షమాపణ చెప్పాలి అసలు ప్రజలకైనా లా అండ్ ఆర్డర్ ఉందా మన తెలంగాణలో నడి రోడ్డున నడి రోడ్డున లాయర్లను నరికి సంపుతే ఇంతవరకు న్యాయం జరగలేదు ఎక్కడికక్కడ అసలు ఆ మహిళల మీద అయితే జరుగుతున్న అత్యాచారాలు అయితేనేమి మానభంగాలు అయితేనేమి మర్డర్లు అయితేనేమి ఈరోజు మహిళల మీద జరిగే అత్యాచారాలలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది ఏం సమాధానం చెప్తాడు కేసీఆర్ గారు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు మీరు మీకు సిగ్గుండాలి కదా అసలు లా అండ్ ఆర్డర్ అసలు ఉందామన రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళను సైతం అని కూడా చూడకుండా ఈరోజు దాడులు చేస్తున్నారే ఆడవాళ్ళు కనీసం టీచర్లు పాఠాలు చెప్పే టీచర్లు వాళ్ళ బిడ్డల్ని వేసుకొని వాళ్ళకు ఆందోళన కలిగిందని వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కితే వాళ్ళను సైతం వదిలిపెట్టకుండా జైళ్లలో పెట్టారు కొట్టుకుంటూ బోర్డు పట్టాల కోసం ఆడవాళ్ళు సైతం కొట్లాడితే వాళ్ళ జుట్లు పట్టుకొని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లలో 21 రోజులు పెడతారా వాళ్ళ ఆ బిడ్డలతో సహా గొడ్డు చాకరీ చేయించుకుంటారా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు కానే కాదు బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీస్ మాత్రమే పోలీసులు వ్యవహరిస్తున్నారు ఈ ఘటన జరిగిన మాపై దాడులు జరిగిన పోలీసులు పక్కనే ఉంటున్నారు కానీ ఏమీ చేయటం లేదు పోలీసుల ప్రోత్సబలంతోనే పోలీసులు ఏమీ చెయ్యరు అన్న ధీమాతోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంతగా రెచ్చిపోతుంది ఇది తగదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిస్తున్నాం మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ ఒక గౌరవం ఉంది ప్రజల పక్షాన నిలబడండి ఎక్కడికక్కడ ఈ దాడులు చేస్తున్న వాళ్ళ మీద కేసులు ఇంతవరకు పెట్టలేదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీద ఎన్ని దాడులు జరిగినాయో దానికి కంపేర్ చేసుకుంటే అసలు పోలీసు కేసులు లేనే లేవు అసలు ఫైలు చేసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు అంటే ఇక పోలీసులు బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు అన్న నమ్మకం ఏమిటి మీరు బీఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకున్నట్టే వ్యవహరిస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినట్టే వ్యవహరిస్తున్నారు కదా ఇది తగునా పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తానికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేనే లేదు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది లా అండ్ ఆర్డర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నెలకొనాలి అంటే ఒకటే మార్గం ప్రెసిడెంట్ రూల్ విధించాలి ప్రెసిడెంట్ రూల్ విధిస్తే తప్ప తెలంగాణలో మళ్ళీ లా అండ్ ఆర్డర్ రెస్టోర్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు కనుక ఈ సందర్భంగా గవర్నర్ కూడా కలవబోతున్నాం ప్రెసిడెంట్ రూల్ కోసం కోరబోతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ